అందరూ ఎలా ఉన్నారు ముందుగా అది కమెంట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్తో పాటు ఒక లైక్ షేర్ అండ్ కమెంట్. సో డే స్టార్ట్ అయిపోయింది, ఇంకా 8th మంత్లో 9th మంత్లో డెలివరీకి దగ్గరగా ఉన్నాము అని అంటే మామూలు టెన్షన్ ఉండదు కదా. మనం తీసుకునే డైట్లో, ఉండే విధానంలో, మినిమం ఎక్సర్సైజ్లు, లేకపోతే మనం మాట్లాడే విధానంలో చాలా చేంజెస్ తెచ్చుకోవాలి కదా ఈ లాస్ట్ మంత్ ఆఫ్ పీరియడ్స్లో. ప్రెగ్నెన్సీ అంటేనే చాలా చేంజెస్ ఉంటాయి అమ్మాయిలలో. సో అట్లా నా డేలో ఏమేం రొటీన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి ఈ బ్లాగ్ అన్నమాట. ఈరోజు అయితే మంచిగా మార్నింగ్ హస్బెండ్ లేవగానే వాకింగ్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. హౌ క్యూట్ కదా. ఇట్లా మనం మర్చిపోయిన కొన్ని కొన్ని థింగ్స్ ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ దగ్గర ఉండి చేపిస్తే ఎంత బాగుంటుందో. నిజంగా నాకైతే మార్నింగ్ మంచిగా అనిపించింది, ఆ డే కూడా హ్యాపీగా గడిచిపోతుంది అన్నమాట. సో ఇట్లా మంచిగా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఇంట్లో వర్క్స్, ఇంకా మిల్క్తో స్టార్ట్ అయ్యాలి డే. అయితే మనకి ఇంతకుముందుకు నార్మల్ వాటర్ కానీ హనీ లెమన్ వాటర్ అట్లా డైట్ చేసే విధానం వేరుంటుంది, ప్రెగ్నెన్సీలో మనం తీసుకునే ఫుడ్ వేరుంటుంది కదా. సో ఇది ఇప్పుడైతే నా డే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ అవుతుంది. డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత మిల్క్ తీసుకుంటానన్నమాట. ఎంటీ స్టమక్ అలా మినిమం డ్రై ఫ్రూట్స్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలి. నేను ఇక్కడ బాదాము, దాంతోపాటు డేట్స్, ఒక వాల్నట్ అనుకుంటా, అంతే కాదు కాదు అంజీర్. సో ఇది మంచిగా డ్రై ఫ్రూట్స్ తినేసిన తర్వాత మిల్క్, మిల్క్ అయితే మస్ట్. మంచిగా నాకైతే ప్రోటీన్ పౌడర్, చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి హ్యాపీగా షుగర్ లెస్ మంచిగా తాగేస్తాను, లేకపోతే షుగర్ లేకుండా అసలు తాగలేమేమో అనుకుంటాం కదా. సో మిల్క్ అయితే మంచిగా అలా కబుర్లు చెప్పేసుకుంటూ హ్యాపీగా తాగేసిన తర్వాత ఇక్కడ ఇంకొక వర్క్ చేసుకుంటున్నాను. అదే ఈరోజు మంచిగా హెయిర్ కేర్ తీసుకోవాలని స్టార్ట్ చేశాను. ఈ హెయిర్ కేర్లో ఫస్ట్ హెడ్ బాత్కి అయితే కుంకుడుగాయలు నానబెట్టేశాను. ఇంటి దగ్గర మా తాతయ్య ఈ కుంకుడుగాయలు మొత్తం కవర్ అంతా కొట్టి మంచిగా ఇట్లా అన్నీ చిన్న చిన్నగా నలగొట్టి కవర్లో నింపి పంపించేశారన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టం అవుతుంది నేను పగలగొట్టుకోవడానికి, నానబెట్టుకోవడానికి అని చెప్పేసి మా తాతయ్య చూసారా ఎంత మంచిగా ఫిల్ చేసి ఇచ్చారో. సో ఇది నేను మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ హెడ్ బాత్కి అని చెప్పేసి మార్నింగ్ నానబెట్టేస్తాను. ముందు రోజు నానబెట్టుకుంటే ఇంకా మంచిగా నానతాయి అన్నమాట. సో టైం లేక ఇట్లా నానబెట్టేశాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఏంటి కొంచెం విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? ఏమీ లేదు. సో బ్రేక్ఫాస్ట్ అయితే నేను నార్మల్గా స్పినాచ్ ఆమ్లెట్ తీసుకుందామని అనుకున్నాను, బట్ మేము అన్నీ రెడీ చేసిన తర్వాత మాకు గుర్తొచ్చింది ఏంటంటే స్పినాచ్ లేదని. సో ఇంకా రెడీ చేసుకున్నాం, గుడ్డు అయితే పగలగొట్టేసాం కదా, వేస్ట్ చేయలేం కదా అని చెప్పేసి మంచిగా దానిలో ఆనియన్, చిల్లీసు, కొరియాండరు, తక్కువ స్పైసెస్, మిరియాల పొడి, కొద్దిగా కారమే వేసాము, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే మనము కొంచెం మార్నింగే మరీ అంత హెవీగా అయిపోతుంది కారం వేస్తే అని చెప్పేసి లైట్గా ఇలా చేసేసాం అన్నమాట. నార్మల్గా అయితే స్పినాచ్ కొంచెం పెప్పర్ అలా వేసి వేసేస్తాము, స్పినాచ్ లేదు కాబట్టి, పాలకూర లేదు కాబట్టి ఇలా వేసేసామన్నమాట. సో హస్బెండ్ చేతి ఆమ్లెట్ టేస్టీగా ఉంటుంది కదా. దాంతోపాటు ఈరోజు మిల్లెట్, మీకు అందరికీ నా షార్ట్ వీడియోస్ ఒకసారి చూడండి, జీనీ బ్రాండ్లో ఒకటి మిల్లెట్ మిక్స్ పౌడర్ ఆర్డర్ చేశాను, దాని ఓపెనింగ్ బాక్స్ వీడియో కూడా చేశాను కదా షార్ట్ వీడియోలోనే, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ పౌడర్ ఇదన్నమాట. ఎంత యూస్ఫుల్ అవుతుందంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వేసి మంచిగా ఉడికించండి. దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనం ఎలా చేసుకోవాలి అది ఇదని చెప్పేసి. మీరు డైరెక్ట్ మిల్క్లో కలిపి తాగొచ్చు, బట్ మనం ఎంత అయినా కదా మిల్లెట్ పౌడర్ ఉడికించి తాగితే బెటర్ ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా వాటర్లో ఉడికించేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉండండి, అది థిక్ కన్సిస్టెన్సీ అవ్వాలి. మిల్లెట్ మిక్స్ పౌడర్ అనేది ఎంత మంచిది తెలుసా? దీనిలో డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాలు, మిల్లెట్స్, పప్పు దినుసులు అన్నీ ఉన్నాయండి. సో కొద్దిగా ఉడకగానే ఇది దీనిలో బెల్లం వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్. ఇది ఒక్కరి క్వాంటిటీ కాబట్టి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ రావాలి. చూసారా కొద్దిగా చల్లారిన తర్వాత తాగండి, మరీ వేడివేడిగా తాగలేము. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకొని జావా టైప్లో తాగొచ్చు. లేదు మాకు ఇంక తినే టైప్లా కావాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో నేను ఒక్క స్పూన్ మరకే వేసాను కదా మిల్లెట్ పౌడర్, మీరు 2-3 స్పూన్లు వేసుకోండి, అప్పుడు తినేలాగా ఇట్లా స్పూన్తో తీసుకొని తినేలాగా ఉంటుంది. సో దీనిలో కొన్ని నేను పుచ్చగింజలు అన్నమాట, అవి ఈ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, అవిసె గింజలు అన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకుంటే మన హెయిర్కి స్కిన్కి బాగుంటుందని చెప్పేసి పైన గార్నిష్గా వేసాను ఆమ్లెట్. సో మిల్లెట్ మిక్స్ మాల్ట్తో పాటు ఒక ఆమ్లెట్, ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎంత ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది తెలుసా, హ్యాపీగా తాగేసుకుంటూ మంచిగా తినేసేయచ్చు. సో ఇంకా ఫుల్ రెసిపీ మీకు అర్థం కాలేదు అంటే షార్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మిల్లెట్స్ మనకు ఇంక్లూడ్ చేసుకోవడం అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అనే చాలా మంచిది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత
ఇది ఒక పని పెట్టేసుకున్నాను. ఏంటి అంటే అమ్మ నాకు ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు, ఊర్లో పచ్చిమిరపకాయ తోట ఉంటుంది కదా మంచిగా, అవి ఒక 2-3 కేజీస్ పంపించింది నాకు. అక్కడ ఘాటుగా ఉండవు, ఇక్కడ మంచిగా ఉంటాయి, ఘాటువి తీసుకుని వెళ్ళు అని ఒక 2 కేజీలు పంపించింది. కానీ మనం 2 కేజీలు యూజ్ చేయలేము, ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతాయి కదా అని చెప్పేసి వాటి తొడిమలు తీసేసి నీట్గా వాష్ చేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నాం. ఏంటి మిక్సీ పట్టేసుకుంటున్నారు అని డౌట్ పడకండి. దీంట్లో మిక్సీ పట్టేసేటప్పుడు ఉప్పు వేసుకొని మంచిగా కొద్దిగా బరకగా అయినా సరే, స్మూత్గా అయినా సరే మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-2 వీక్స్ హ్యాపీగా కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. మనం పచ్చిమిరపకాయలు వేసే కర్రీస్ ఏమేమి ఉంటాయో దాంట్లో ఇంత కొంచెం పేస్ట్ పడేస్తే అయిపోతుంది హ్యాపీగా. ఇట్లా పచ్చిమిరపకాయలు స్టోర్ ఉండవు కదా, పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం మంచిగా స్టోర్ ఉంటాయి, ఎందుకంటే మనం ఉప్పు కూడా మంచిగా దండిగానే వేస్తున్నాం కాబట్టి. సో మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయకపోతే ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు కాబట్టి పేస్ట్ ఇట్లా స్టోర్ మంచిగా చేసేసుకోవచ్చు. ఇది మా అమ్మమ్మ టిప్ అన్నమాట. అమ్మమ్మ చెప్పేసరికి ఇంకా మంచిగా ఇలా చూసారా ఒక స్టీల్ గిన్నె నిండా చేసేసుకున్నాను. మీరు ఒకవేళ రైస్లో కలుపుకొని తినేలాగా అయితే దీంతోపాటు జీలకర్ర వెల్లుల్లి కూడా మిక్సీ పట్టేసి రైస్లో కలుపుకొని తినండి, ఎంత బాగుంటుంది తెలుసా. కానీ మనం స్టోరేజ్ కర్రీస్ పర్పస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా చేశానమాట. సో మీకు తెలుసా టిప్, తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. అది అయిపోయిన తర్వాత మిడ్ ఆఫ్టర్నూన్ 11-12కి ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవాలి కదా అని చెప్పేసి మంచి గ్రేప్స్ అయితే తీసేసుకుంటున్నాను. నాకు చాలామంది ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ వరకు గ్రేప్స్ బనానా తినొద్దని చాలామంది చెప్పారు, బట్ మా డాక్టర్ చెప్పారన్నమాట. ఎవరు చెప్పారు అసలు, మీరు గూగుల్లో కూడా చూసుకోండి, తినాలని ఉంటుంది అసలు అవన్నీ వినొద్దు. బయట చెప్పే వాళ్ళ మాటలు అస్సలు వినొద్దండి. మనకి ఏం డౌట్ ఉన్నా మన డాక్టర్ని అడిగి తెలుసుకొని తినేస్తే అయిపోతుంది. నేను అనవసరంగా 7 మంత్స్ అలా వేస్ట్ చేశాను ద్రాక్ష కానీ బనానా కానీ తినకుండా. సో హ్యాపీగా ఇప్పుడైతే మంచిగా తినేస్తున్నాను దొరికినప్పుడల్లా. సో నా మిడ్ ఆఫ్టర్నూన్ అయితే మంచిగా ఇలా ఒక బౌల్ ఆఫ్ గ్రేప్స్తో అయితే కంప్లీట్ చేసేసాను. ఎంతో మంచిగా ఉంటాయి కదా స్వీట్ స్వీట్గా. సో మంచిగా టీవీ చూసేసుకుంటూ హ్యాపీగా నా మిడ్ ఆఫ్టర్నూన్ మీల్ అయితే కంప్లీట్ చేసేసానన్నమాట. ఇది నాకు ఎప్పుడు టీవీ చూసుకుంటూ ఇలా కొంచెం ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ తినడం అలవాటు. ఎప్పుడు చూసినా మరీ ఎక్కువసేపు చూడను, ఒక 10-15 మినిట్స్ చూస్తాను. మరీ ఎక్కువసేపు టీవీ చూస్తున్నారక్క ప్రతి ఒక్క వీడియోలో అని కమెంట్ చేయకండి. సో ఇది హెయిర్ కేర్. మనం కుంకుడుకాయలు అయితే నానబెట్టేశాం కదా, సో కుంకుడుకాయలకు ముందు మనం మంచిగా హెయిర్ అయితే ఏదైనా అప్లై చేసుకుంటే బెటర్ కదా అని మాస్క్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఒక బనానా, ఫుల్ బనానా వేస్తున్నాను. ఇది చక్కెరకేలి బనానా అనుకుంటా, చాలా బాగుంటాయి తిన్నీకి. సో ఒకటి పండినది తీసుకొని దానిలో వేస్తున్నాను. దీంతోపాటు అలోవెరా జెల్ వేయండి. మీకు నార్మల్గా కలబంద చెట్టు ఉంటే దాని గుజ్జు వేస్తే ఇంకా సూపర్, బట్ మాకు ఇక్కడ లేదు కాబట్టి నేను ఇక్కడ అలోవెరా జెల్తో పాటు మంచి కర్డ్ వేస్తున్నాను. ఈ మూడింటి మిశ్రమం ఎంత మంచిగా పనిచేస్తుంది తెలుసా, హెయిర్కి మాస్క్కు స్మూత్ అవుతుంది, హెయిర్ అవుతాయి చాలా స్మూత్ అవుతుంది, హెయిర్ లాస్ అవ్వకుండా చూస్తుంది అన్నమాట. మీరు కుదిరితే దీనిలో ఇంకా మీరు వేసుకోవాలి అనుకుంటే నార్మల్గా ఇది మందరం ఆకులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. సో మంచిగా నేనైతే ఈ మూడు మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా అయిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ మాస్క్కి చాలా బాగా పనిచేస్తుందండి, హెయిర్ లాస్ అవ్వకుండా కాకుండా హెయిర్ స్మూత్గా ఉండడానికి చూస్తుంది. ఈ మధ్య చిక్కులు బాగా పట్టేస్తాయి, మనం హెయిర్ పొడవుకు ఊరికే జడేసుకుంటూ ఉంటాం కదా. సో అట్లా చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ మాస్క్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. మీరు మళ్ళీ నెక్స్ట్ హెయిర్ వాష్ చేసేంత వరకు యూజ్ అవుతుంది ఇది హెయిర్ మాస్క్ అయితే పక్కాగా. సో మంచిగా అప్లై చేసేసి టై చేసేసుకొని ఒక 30-45 మినిట్స్ ఉంచండి సరిపోతుంది. ఈలోపు నా లంచ్ ప్రిపరేషన్ ఏంటనేది చూసేద్దాం. సో ప్లేట్ ఏంటి కొంచెం తక్కువగా అనిపిస్తుంది అనుకున్నారా, ఈరోజు నాకేంటో ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తున్నప్పుడు ఒక అంకుల్ ముద్దపప్పు చేశారన్నమాట. ఆ అంకుల్ చేస్తుంటే ఆ రెసిపీ చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోయింది. యాక్చువల్గా ఈరోజు లంచ్ ప్లానింగ్ వేరే ఉండే, బట్ నేను మార్చేశానన్నమాట. ముద్దపప్పు చేసేయాలి వెంటనే అని చెప్పేసి ఒక గ్లాస్ కందిపప్పుకు మంచిగా వాష్ చేసి 3 గ్లాసులంత వాటర్ వేయండి. హ్యాపీగా మంచిగా మెత్తగా ఉడకాలంటే తగ్గట్టు ఉడుకుతుంది. మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. 1 గ్లాస్కు 3 గ్లాసులంత వాటర్ వేసి కొంచెం సాల్ట్, పసుపు, ఆయిల్ అంతే, ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ వేయకండి. నా స్టైల్ ముద్దపప్పు మళ్ళీ, ఎందుకు అక్క ఇదేనా కరెక్ట్ ముద్దపప్పు అని రెసిపీ అని మళ్ళీ కమెంట్ చేయొద్దు. సో ఇవి వేసిన తర్వాత నేను మంచిగా విజిల్, ఒక 4-5 విజిల్స్ పెట్టేస్తున్నాను. విజిల్ పెట్టేటప్పుడు ఇక్కడ నేను ఒక టిప్ ఫాలో అయ్యాను, అదేంటో తెలుసా, మీకు కూడా చూపిస్తాను ఆగండి. ఇక్కడ కుంకుడుకాయలు కూడా పెడుతున్నాను ఏంటి అని అనుకుంటున్నారా. సో అవి మనం మార్నింగే నానబెట్టాం కదా, నానతయో లేదో అని కొద్దిగా స్టవ్ పైన ఇట్లా హీట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇదేంటి టిప్ అని నేను చెప్పాను కదా ఇందాక, పప్పు విజిల్ పైన ఇట్లా మనము ఇది పెడితే ఎంత మంచిగా వర్క్ చేస్తుందంటే
ఈ టిష్యూ పేపర్ వల్ల పప్పు అనేది పైకి లీక్ అవ్వదు, మీకు కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. అండ్ కుంకుడుకాయలు కూడా కొద్దిగా మరిగిస్తే ఏంటంటే మంచిగా నానుతుంది, హెయిర్ వాష్ మంచిగా చేయొచ్చు అని చెప్పేసి నేను యాక్చువల్గా నేను మర్చిపోయి మార్నింగ్ నానబెట్టాను, లేకపోతే బిఫోర్ నైటే నానబెట్టేదాన్ని. బిఫోర్ నైట్ అయితే ఇట్లా ఉడికించాల్సిన అవసరం లేదు, మార్నింగ్ కదా టైం లేకపోతే ఇట్లా గ్యాస్ పైన పెట్టి ఉడికించవచ్చు హ్యాపీగా. అది చల్లారిన తర్వాత పిసుక్కొని మన హెయిర్ వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. సో పప్పు చూసారా ఎంత మంచిగా, పైకి అసలు పొంగలేదు, టిష్యూ పేపర్ పెట్టండి. అది మా అమ్మ చెప్పిన టిప్ అన్నమాట, మా అమ్మ చెప్పిన దగ్గర నుంచి ప్రతిది అట్లనే ఫాలో అవుతున్నాను నేనైతే. అండ్ ఎంత మంచిగా స్మూత్గా బ్లెండ్ అయింది చూసారా, ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. మనము ముద్దపప్పు అంటే ముద్దపప్పే కదా టేస్ట్ అయితే, దీంట్లోకి నేతి నెయ్యితోటి పోపు వేసుకోండి, సూపర్ టేస్ట్ అసలు. మంచిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, జీలకర్ర, ఇంగువ, ఇక్కడ ఎక్స్ట్రాగా కొంచెం యాడ్ చేసింది ఎండుమిర్చి. నేను యాక్చువల్గా ఎండుమిర్చి యాడ్ చేయరు, బట్ నాకు ఎందుకో ఇంకా మరీ ఏం లేకపోతే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఎండుమిర్చి యాడ్ చేశాను అంతే. ఈ పోపు చాలండి ముద్దపప్పుకు, ఎంత టేస్ట్ ఉంటుందో. సో హ్యాపీగా అట్లా తినేసేయచ్చు, ఇంకా ఏం కూర కూడా అవసరం లేదు కదా. సో నేను నేతిలో అయితే మంచిగా పోపు పెట్టేశాను, నెయ్యి ఎక్కువగా వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ సపరేట్గా ముద్దపప్పు ఆవకాయ మీద నుంచి మళ్ళీ నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదని నెయ్యి ఎక్కువనే వేశానన్నమాట. ఈ ముద్దపప్పు టేస్ట్ వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది, చల్లారితే గట్టిగా అయిపోతుంది, అస్సలు తినలేము, పప్పు పప్పులాగానే ఉండదు అసలు. సో ఇది పక్కకు పెట్టేశాను, నా లంచ్ది ఒక కర్రీ అయితే అయిపోయింది. సో ఇది కూడా మంచిగా ఉడికిపోయినాయి కుంకుడుగాయలు, వీటిని మంచిగా ఎంత ప్రెస్ చేస్తూ పిసకాలంటే అంత మంచిగా నురగ వచ్చేంత వరకు మంచిగా అట్లా కలుపుతూ, నురగ వచ్చిన తర్వాత వేరే దానిలాగా వడగట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈ లోపు నా మాస్క్ కూడా మంచిగా ఆరిపోయిందన్నమాట. సో మంచిగా ఇట్లా హెయిర్ వాష్కు హెయిర్ రొటీన్ ఫాలో ఎంత మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది తెలుసా. నా ప్రెగ్నెన్సీలో, నా ప్రెగ్నెన్సీ బిఫోర్ అయితే హెయిర్ లాస్ అయింది కానీ ప్రెగ్నెన్సీలో అస్సలు హెయిర్ ఫాల్ అవ్వట్లేదు. ఎంత మంచిగా యూజ్ అవుతుందో, ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అమ్మమ్మ చెప్పినవన్నమాట. ఎందుకంటే మనకు మెయిన్గా ప్రెగ్నెన్సీలో స్కిన్ కానీ బాడీ చేంజెస్, హెయిర్ చేంజెస్ చాలా అవుతుంటాయి. అట్లాంటప్పుడు మనం మినిమం కేర్ తీసుకోవాలి కదా. ఒకసారి మీరు కూడా చూడండి, హెయిర్ చాలా మంచిగా, అసలు నాకు హెయిర్ లాస్ చాలా తక్కువగా అయింది, ప్లస్ ఆ మాస్క్తో చాలా కొంచెం స్మూత్గా అయిపోయింది అనమాట. మీకు వీడియోలో క్లారిటీగా తెలుస్తుందో లేదో కానీ నాకైతే రియల్గా చాలా స్మూత్గా అనిపించింది హెయిర్ అయితే. సో ఆ మాస్క్ వల్ల కొంచెం బెనిఫిట్ అయితే అయిపోయింది. సో మినిమం హెయిర్ కేర్ అయితే ఇలా తీసేసుకున్నాను. ఈ లోపు లంచ్ కూడా ఫినిష్ చేసేద్దామా. నేను లంచ్ చేసే ముందంతా ఇదంతా హెయిర్ కేర్ చేసేసుకున్నాను అనమాట. సో నా లంచ్ ప్లేట్ కూడా ఎప్పుడూ డెకరేట్ ఇలానే చేసుకుంటారని కమెంట్ చేయొద్దు. మినిమం అండి మనం రైస్, కర్రీ, కర్డ్ అన్నీ అట్లా ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక దగ్గర పెట్టేసుకుంటాము. సో ఇట్లా బెటర్ కదా, మంచిగా రైస్, ముద్దపప్పు, దానిలోకి ఆవకాయ, ఆవకాయ ముద్దపప్పు ఎంతో బాగుంటుంది కదా కాంబినేషన్. సో చాలా లాంగ్ మంత్స్ అంటే నా ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ టైం ఇలా నేను తినడం. అండ్ కర్డ్ మాత్రం మస్ట్ ఉండేలాగా చూసుకుంటాం. ఇంకా ఈ సమ్మర్లో కర్డ్ తినకపోతే ఇంక అంతే, మంచిగా తినండి. పెరుగు ఎంత కుదురుతా అంత మజ్జిగనైనా తీసుకోండి. అండ్ బాయిల్డ్ ఎగ్ మర్చిపోయాను అనుకుంటున్నారా, అది బాయిల్ అవుతుంది పక్కకు. మళ్ళీ ఇది కూడా మనకు ప్రోటీన్ కన్ఫామ్గా ఉండాలి, ఇంకా ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ అంటే కన్ఫామ్గా ప్రోటీన్ ఇంక ఎక్కువనే ఉండాలి. సో ఇది నా లంచ్, హ్యాపీగా లంచ్ అయితే తినేశాను. అండ్ నన్ను చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు డ్రై ఫ్రూట్ లడ్డు చాలాసార్లు చూపిస్తున్నారు మార్నింగ్లో, కానీ ఒక్కసారి కూడా చూపించట్లేదు, ఆ రెసిపీ చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఆ రెసిపీ మీకోసమే. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బాదాము, జీడిపప్పు, అంజీరు, వాల్నట్, కిస్మిస్, పిస్తాపప్పు, ఇంకా పుచ్చగింజలు, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు, అన్ని డ్రై ఫ్రూట్స్ A to Z వేస్తున్నాను దీనిలో. నేను చూస్తున్నారా మీ అంటే ఇవన్నీ మా దగ్గర ఉండాలా, కానీ మళ్ళీ కమెంట్ చేయకండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి, ఏం పర్లేదు. నేనైతే అన్నీ ఒకటేసారి వేస్తున్నానండి, కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఏం లేదు, అన్నీ ఒకటేసారి వేస్తున్నాను. లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది, లైట్గా కొద్దిగా వేడెక్కాలి ఆ పలుకులు అంతే. అట్లా వేడెక్కితే చాలా రోజులు స్టోర్ ఉంటాయి, పురుగు గిట్లా పట్టదు. మీ దగ్గర 4 రకాలే ఉంటే 4 రకాలే వేసుకోండి. నేను చెప్పినవన్నీ ఉండాలని ఏమీ లేదు. నేనైతే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కొన్ని కొన్ని మొత్తం వేసేసాను, చూస్తున్నారు కదా. సో ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా డ్రై రోస్ట్ అట్లా చేయండి, పెనం పైన సిమ్లో పెట్టండి. మంట ఎప్పుడు హైలో పెట్టద్దు, లోపలి వరకు గింజ వేగదు. సో మంచిగా సిమ్లో పెట్టేసి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఆ నేతిలో వేయించండి, కమ్మటి వాసనతో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్ లడ్డు మనము మార్నింగ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కొందరికి నానబెట్టుకునేంత టైం ఉండదు, ముందు రోజు నైట్ మర్చిపోతూ ఉంటాం. అట్లా మర్చిపోకుండా ఒకవేళ మర్చిపోయినా సరే ఇట్లా ఒక లడ్డు తిన్నామంటే సరిపోతుంది, మనకు ఫుల్ ఆన్ ఎనర్జీ, హ్యాపీగా హెయిర్కి, స్కిన్కి, బాడీకి మంచి చేంజెస్ వస్తాయి.
సో ఇక్కడ మంచిగా నేతులు అయితే అన్నీ వేసి మంచిగా వేస్ట్ చేస్తున్నాను. కొద్దిగా వేగిన తర్వాత మాత్రం కిస్మిస్ వేసుకోండి. ఫస్టే కిస్మిస్ వేస్తే కొద్దిగా మాడి మాడిపోయినట్టు వాసన వస్తుంది అన్నమాట. ఇవన్నీ లైట్గా వేగిపోయి హ్యాపీగా వేరే దానిలోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో అదే కడాయిలో మళ్ళీ వెరైటీ మనం వేయించుకుందాం. అవేంటి అంటే అవి సపరేట్, అవి డ్రై ఫ్రూట్స్ కాదనమాట, పూల్ మకానా. మీకు అందరికీ తెలుసు కదా ఎంత మంచి ఫుడ్ అది, ఎంత మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ తెలుసా. ప్రెగ్నెన్సీలో ది బెస్ట్ ఈవినింగ్ స్నాక్, పిల్లలకు కూడా ది బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అది. దానివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన స్కిన్కి, హెయిర్కి, బాడీకి. విటమిన్ ఏ ఉంటుంది, చాలా రకాల ప్రోటీన్స్, ఫైబర్ ఎన్నో పుష్కలంగా ఉంటాయి. పూల్ మాకాన మాత్రం స్కిప్ చేయొద్దండి, చాలా మంచిది. దీంతోపాటు నేను ఆల్రెడీ పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను, బట్ వేరే సపరేట్ లేవన్నమాట, అందుకే అవే పల్లీలు వేస్తున్నాను. మీరు నార్మల్గా పల్లీలు ఉంటే వేసేసేయండి, ఒక గుప్పెడు వేసేసుకోండి, ఏం పర్లేదు. పల్లీలు కూడా చాలా మంచివి. సో నేను ఒక గుప్పడి వరకు పల్లీలు వేస్తున్నాను. దీంతోపాటు నువ్వులు కూడా వేయండి. నువ్వులు పల్లీలు ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి, బట్ మరీ ప్రెగ్నెన్సీలో అతిగా నువ్వులు పల్లీలు తినద్దు కాబట్టి నేను లైట్గా కొన్ని కొన్ని వేసుకుంటున్నాను. సో అవి మంచిగా రోస్ట్ చేయండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నువ్వులు పల్లీలు పూల్ మాకాన అందరింట్లో ఉండేటివే. ఒక డ్రై ఫ్రూట్స్లో కొన్ని ఏమైనా మిస్ అవుతే స్కిప్ చేయండి, ఏం పర్లేదు. సో ఇవి కూడా లైట్గా మంచిగా రోస్ట్ చేసుకోండి. పూల్ మకాన కొంచెం టైం పడుతుంది, అందుకని నేను కొద్దిగా ఎక్కువసేపు వేయిస్తున్నాను అంతే. ఇవి కూడా మనం ఇందాక వేయించిన దానిలో వేసేసుకోండి. వీటన్నిటినీ బెల్లం పాకం పట్టుకొని ముద్దల్లాగా చేసుకోవచ్చు. డేట్స్తో ఉంటాయి, ఖర్జూరాలు ఉంటాయి కదా, వాటితో అయినా ముద్దలాగా చేసుకోవచ్చు. బెల్లం పాకం కంటే డేట్స్, ఖర్జూరా చాలా మంచిది. ఇంకా ఇంకేం చెప్పాలంటే ఖర్జూరా రోజుకు ఎట్లీస్ట్ 2-3 అయినా తినాలని అంటారు కదా, అందుకని ఖర్జూరాతో మనం ముద్దలు కడుతున్నాం అన్నమాట. ఇవి కొద్దిగా చల్లారాలండి, మన వేడి మీదనే మిక్సీ పడితే ముద్దలాగా అయిపోతుంది. ఇవి చూస్తున్నారు కదా, డ్రై ఇంగ్రీడియంట్స్ పట్టే మిక్సర్ అన్నమాట ఇది. దీనిలో చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ పట్టేస్తున్నాను నేను. కొద్దిగా బరకగా పట్టుకోండి, ఎందుకంటే అక్కడక్కడ జీడిపప్పు, బాదం పప్పు, అవన్నీ పప్పులు తలుగుతుంటే నోటికి మంచిగా అనిపిస్తుంది. మరీ పేస్ట్ లాగా పొడిలాగా పట్టుకుంటే తినడానికి మంచిగా అనిపించదు. అందుకే నేను చాలా బరకగా పట్టాను, జస్ట్ పట్టి పట్టనట్టు అంతే. సో అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టుకుంటూ ఒక పక్కకు వేరే దానిలో వేసేస్తున్నాను నేను. క్లియర్గా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను, క్లియర్గా అర్థమవుతుందని కూడా అనుకుంటున్నాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ చిన్న మిక్సీ జార్లో మంచిగా పట్టేసుకోండి, పెద్ద దానిలో అయితే సరిగా నలగదు. అక్కడ కొద్దిగా పొడి ఉంటుంది, కొద్దిగా ముద్దల్లాగా ఉంటుంది అన్నమాట. చిన్న దానిలో పట్టేసుకుంటూ పక్క దానిలో వేసేసేయండి. ఇప్పుడు నేను వీటన్నిటికీ కలిపి ఒక కప్పు నిండా ఖర్జూరాలు, గింజలు లేని ఖర్జూరాలు తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇవి కూడా మిక్సీ పట్టేసేయండి మెత్తటి పేస్ట్ లాగా. కొద్దిగా బరకుంటే ఏం కాదు, బట్ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండి. ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నానండి, ఎందుకంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అని చాలా ఉన్నాయి. కొద్దిగా ఉంటే కొద్దిగా తీసుకున్నా ఏం పర్లేదు, కానీ బాగా ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్. సో అన్నిటికీ ఒక పెద్ద బౌల్ ఆఫ్ ఖర్జూరాలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జస్ట్ అట్లా ముద్దలాగా ఫామ్ అయ్యేదాకా పెనం మీద చేస్తున్నాను అనమాట. అట్లా చేస్తే ఏంటి అంటే కొంచెం బంకలాగా అతకపోయే గుణం వస్తుంది దానికి. అప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఈజీగా కట్టచ్చు. సో ఆ పేస్ట్ కూడా దీనిలో వేసేసి మొత్తం పిసకాలండి, బాగా కలపాలి, ఘోరంగా కలపాలి దాన్ని. అక్కడ చేయి బాగా నొప్పొస్తుంది, బట్ కలపాలి. కలిపితేనే ఆ ఖర్జూరా పేస్ట్ అంతా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ కలుస్తుంది, అప్పుడు ముద్దలు కూడా ఈజీగా వస్తాయి, లేకపోతే అస్సలు కలవదు. సో చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఇలాచీ పౌడరు, సినామిన్ పౌడరు, జాజికాయ పౌడరు అవన్నీ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే వేయట్లేదు, మళ్ళీ ఆ పౌడర్స్ ఎందుకు ఎక్స్ట్రా అని. కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మన చేతికి నెయ్యితో పాటు వాటిలో కూడా కొద్దిగా నెయ్యి ఉంటే కడుతున్నప్పుడు ముద్దలు మంచిగా ఫామ్ అవుతాయి, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంతే, ఇలాచీ పౌడరు అవన్నీ వేసుకోండి మీరైతే, మీ చాయిస్ అది. ఇక్కడ నేను వేయట్లేదు. చూస్తున్నారా ఎంత మంచిగా ముద్ద కట్టేసిందో, డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీగా మార్నింగ్ ఒక్కటి తిన్నా సరిపోతుంది, లేకపోతే ఈవినింగ్ ఏమైనా ఆకలి అవుతున్నా కూడా ఒక్క లడ్డు తిన్నా సరిపోతుంది. సో ఇది నేను లంచ్ తర్వాత ఈవినింగ్ టైంలో చేశానన్నమాట. మంచిగా ఒకటైతే హ్యాపీగా తినేసాను. ఎంత మంచిగా సరిపోతాయో, నెలకు పైగానే, ఆల్మోస్ట్ నాకు 10-15 రోజులు అలా వచ్చాయనుకుంటా. డబ్బాలో పెడితే రోజుకు ఒకటి తిన్నాను, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకున్నాను, అప్పుడు స్కిప్ చేశాను అంతే. బట్ నెలన్నర హ్యాపీగా సరిపోయాయి, టేస్ట్ బాగుంటుంది, చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఈవినింగ్ స్నాక్, మార్నింగ్ టిఫిన్గా అంటే బ్రేక్ఫాస్ట్ ముందు హ్యాపీగా తినేసేయచ్చు. స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టండి, బయట పెట్టకండి, ఎందుకంటే మనం నెలలు అంతా బాగా క్వాంటిటీ చేసుకుంటాం కాబట్టి బయట పెడితే కొంచెం స్మెల్ వస్తుంది. ఎందుకైనా మంచిది ఫ్రిడ్జ్లో పెట్టండి, గట్టిగా అస్సలే పడవు, ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటాయి.
సో నేనైతే ఈవినింగ్ కదా ఒకటి తినేద్దామని చెప్పేసి నేనైతే ఆతృత అస్సలు ఆపుకోలేను. ఏదన్నా ఇట్లాంటి స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు మన యమ్మీగా చేసినప్పుడు మాత్రం ఇవి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒకటి తీసుకొని హ్యాపీగా నా ఈవినింగ్లో అయితే అట్లా తినేసాను. ఎంత బాగున్నాయి కదా చూడడానికి. ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇట్లా లడ్డు తినేసేయచ్చు. ఒక లడ్డు అయితే ఈవినింగ్ 3:30-4 o'clock అలా తినేసాను నేను. ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మంచిగా. అండ్ ఇదైపోయిన తర్వాత 5:00-5:30 నాకు ఇంకా ఏదైనా స్వీట్ తినాలనిపించింది. అంటే ఏదైనా స్వీట్ అసలు తినాలనిపించదు, బట్ ఇంట్లో ఉంది కదా దాని మీద ఇంట్లో ఉన్నప్పుడు ఆశ కన్ఫామ్గా ఉంటుంది తినాలి తినాలి తినాలని. ఇంకా అందులో నాకు ముందు షార్ట్ బ్లాక్లో చెప్పాను కదా మా హస్బెండ్ నా కోసం ఇవన్నీ స్వీట్స్ తీసుకొచ్చారని చెప్పేసి, దాంట్లో పూతరేకులు ఉంది, బెల్లం పూతరేకులు అన్నమాట. అది హెల్త్కు మంచిదే, మరీ అంత షుగర్తో చేసింది ఏం కాదు కదా బెల్లం పూతరేకులు కదా, మంచిగా తినేసేయచ్చాను. ఒక్కటి తిన్నాను అంతే, ఎంత మంచిగా ఉందో. సో ఈవినింగ్ స్నాక్ హెల్దీగా రెండు అయిపోయాయి, డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి, బెల్లం పూతరేకులు రెండు మంచిగా తినేసాను. ఇంకా నైట్ డిన్నర్ కొంచెం లైట్గా తిందామని చెప్పేసి ఇలా ప్రిపరేషన్ చేసేసుకున్నాను అన్నమాట. అది అలసంద వడలు. అలసందలు అంటే అందరికీ తెలిసి ఉంటుంది, వీటిని 1 గంట నానబెట్టినా చాలండి మెత్తగా అయిపోతాయి. నేనైతే 1-2 గంటలు అట్లా నానబెట్టేశాను, ఎంత మెత్తగా అయ్యాయో చూడండి. వీటిని మళ్ళీ సపరేట్గా ఉడికిస్తారేమో, ఉడికించాల్సిన అవసరమే లేదండి వడలు చేసుకోవడానికి నార్మల్గా. సో వీటిలో నేను సగం మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనము ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కొంచెం మంచిగానే తిన్నాం, ఇప్పుడు మరీ హెవీగా చేసుకుంటే బాగోదు కదా. అందుకని ఇప్పుడు దీనిలో సగం వరకు మంచిగా తీసి పక్కకు పెట్టేసుకున్నాను, మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, స్టోర్ హ్యాపీగా ఉంటాయి. సో ఇవి మిక్సీ పట్టండి, మంచిగా మిక్సీ జార్లో కొంచెం బరకగా మిక్సీ పడితేనే వడలు అనేవి వస్తాయి. ఇట్లనే మనం చేసుకుంటామంటే అసలు కుదరదు కదా. సో ఎంత మంచిగా ఉన్నాయి తెల్ల తెల్లగా, వీటిని ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే వడలు పప్పు శనగపప్పు వడలైనా మసాలా వడలు లేకపోతే ఇట్లా అలసంద వడలు ఏది చేసినా బరకగా, నార్మల్ బరక కాదు మొత్తం బరకగానే పట్టేస్తాను. స్మూత్లాగా పడితే అసలే తినాలనిపించదు, అక్కడక్కడ క్రంచీగా తగలదన్నమాట. ఇట్లా బరకగా పట్టేసుకుంది మంచిగా దీనిలో వేసేసేయండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, వాటర్ యాడ్ చేస్తే వడలే రావన్నమాట. మనం మార్నింగ్ పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, దానిలో నుంచి కొంచెం వేసేస్తున్నాను. చూసారా ఇట్లాంటి టైంలో యూజ్ అవుతాయి మంచిగా బద్ధకం కాకుండా. ఇందులో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే వేస్తాను. దీనిలో ఆనియన్, కరివేపాకు, ఆనియన్ మంచిగా వేసుకోండి. ఆనియన్ కూడా మంచిగా అనిపిస్తుంది తగులుతుంటే అక్కడక్కడ నాకైతే. ఆనియన్, కరివేపాకు, సాల్ట్, పసుపు, జీలకర్ర అంతే అనుకుంటా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వేసుకోవచ్చు, మీ చాయిస్. ఇంక ఇవే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయను, ధనియాల పొడి, ఎందుకంటే ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటే మరీ అంత హెవీగా అయిపోయినట్టు అయిపోతుంది. సో ఇవన్నీ వేసి మంచిగా కలపండి. వాటర్ కంటెంట్ ఆనియన్లోకి, ఆనియన్ వేసాం కదా దానిలో నుండి పచ్చిమిర్చి పేస్ట్ నుంచి వాటర్ కంటెంట్ మంచిగా వస్తుంది. వాటర్ అస్సలు యాడ్ చేయకండి, మంచిగా ఆయిల్ పెట్టేసి వడల్లాగా పట్టేసుకోవడమే. మనం నార్మల్గా మసాలా వడలు ఎట్లా ఒత్తేసి వేసుకుంటామో అట్లనే దీన్ని కూడా ముద్దలాగా మంచిగా వేసేసుకోవడమే. టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుందో తెలుసా. టమాటో కేచప్ ఉంటుంది కదా ఇంట్లో, ఎవరింట్లో అయినా టమాటో కేచప్తోనే మంచిగా చేసేసుకోండి. లేకపోతే టమాటా చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా ఉత్తగా తిన్నా సరే సూపర్ టేస్ట్ ఉంటాయి. సో నైట్ డిన్నర్ అయితే హ్యాపీగా ఇలా అలసంద వడలు తినేసాను, 5 తినేసాను. ఇంట్లో ఆల్రెడీ టమాటా చట్నీ ప్రిపరేషన్ చేశాను అన్నమాట ముందు రోజు నైట్, అదే కొద్దిగా వేసేసుకొని హ్యాపీగా తినేసాను. సో ఇది నా నైట్ డిన్నర్ ప్రిపరేషన్. ఎంత బాగుంది కదా ఇట్లా సింపుల్ సింపుల్గా. ఆయిల్ ఫుడ్ కదా కానీ మళ్ళీ కమెంట్ చేయకండి, ఆయిల్ ఫుడ్ అయినా అందులో అలసందలు అవన్నీ హెల్దీగా కదా, కొంచెం అట్లా అట్లా ప్రిఫర్ చేయొచ్చు అప్పుడప్పుడు మరి. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు అందరికీ తెలుసు, నా డే ఎండ్ అయిపోయేది స్టార్ట్ అయ్యేది మిల్క్తోనే అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఇంకా ఇది తప్పదు, మిల్క్ తాగేసి హ్యాపీగా నా డే అయితే ఎండ్ చేసేసాను. ఇది మన వ్లాగ్, మీకు అందరికీ నచ్చి కొంచెం యూజ్ అయ్యింది, అక్కడక్కడ టిప్స్ కానీ ఫుడ్ రెసిపీస్ కానీ లడ్డూ రెసిపీస్ కానీ అన్నీ యూజ్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. యూజ్ అవుతే మాత్రం మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలి, ఎట్లాంటి రెసిపీస్ కావాలి, నా ప్రెగ్నెన్సీలో నేను యూజ్ చేస్తున్న రెసిపీస్ ఏమేమి కావాలి అనేది కమెంట్ చేయండి. కమింగ్ అప్ వ్లాగ్లో కన్ఫామ్గా మీతో షేర్ చేస్తాను. సో ఇది ఈరోజు మన మినీ కాదు, కొంచెం పెద్ద వ్లాగే. మీకు అందరికీ నచ్చిందా, నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఆల్సో కమెంట్.